అస్తినలో పవన్ కళ్యాణ్ టూర్ ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుమారు 5 నెలలు అయినా ఇప్పటికొచ్చి ఆయన ఢిల్లీ వెళ్ళలేదు మోడీ గారు నాకు చాలా దగ్గర మోడీ గారితో నేను డైరెక్ట్ గా మాట్లాడగలను అమిషా గారితో డైరెక్ట్ గా నేను కలగలను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఇంత టైం ఎందుకు తీసుకున్నారు సుమారు 150 రోజులు ఇప్పుడు సడన్ గా ఎందుకు వెళ్తున్నారు అంటే ఆయన వెళ్ళకూడదని కాదు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అందులోని బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏ రకంగానో అడుగులు వేయొచ్చు కానీ గత 48 గంటల క్రితం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్న అంశాలు లాండ్ ఆర్డర్ పై ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి పై పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గానే మాట్లాడిన అంశం తెగేదాకా లాగొద్దు అవసరమైతే నేను రంగంలోకి దిగుతాను హోమ్ శాఖను కూడా నేను తీసుకుంటానని ఎందుకు అన్నారు ఆ తర్వాత మందకృష్ణ మాదిగ గారు లైన్ లోకి వచ్చారు ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు ఈ రోజు ఈయన కీలకమైన అంశాలు చర్చించడానికి ఢిల్లీ వెళ్ళారట రాజకీయాల్లో ఏ చిన్న అంశమైనా సరే అది రచ్చగానే మారుతుంది మరి దీని ఆంతర్యం ఏంటో చూద్దాం ఇక ఈ రోజు క్యాబినెట్ భేటీలో కూడా మంత్రులకి చంద్రబాబు నాయుడు గారు స్వీట్ వార్నింగ్ ఇచ్చారట అంటే బయటికి స్వీట్ అనే చెప్తారు కొద్ది హాట్ గానే నడిచింది అని పద్ధతి మార్చుకోకపోతే సీరియస్ గా ఉంటుందని మొన్న ఇప్పుడు సుభాష్ గారిని ఏమన్నా ఆయన ఏదో ఫోన్ లో మందలించారని అదొక అంశం అంటే ఏదో జరుగుతుంది ఇది ఎటువైపు దారి తీస్తుంది అస్త్రాలుగా వైసీపీకి మారుతున్నాయి విజయమ్మ గారు రంగంలోకి వచ్చారు మొన్న లెటర్ చూస్తే షర్మిల గారికి మద్దతుగా ఉన్నట్టు అనిపించింది ఈ రోజు పేగుబందానికి ఆవిడ కట్టుబడి ఉన్నారేమో అనిపించారా ఆవిడ మాట్లాడడం తేడా వస్తే ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వాగితే వాళ్ళ కుటుంబం మీద వేరే రకంగా ఉంటుందని కూడా ఆవిడ ఒక హెచ్చరిక జారీ చేశారు పరువు నష్టంకి సిద్ధపడాలని చెప్పి ఆవిడ ఇచ్చిన వార్నింగ్ ఇవే ఇష్యూస్పై నేను ప్రైమిట్ పెట్టి కొనసేద్దాం మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన రాష్ట్ర కార్యదర్శి అలాగే మోకా ఆనంద్ సార్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు బాలకోట గారు అమరావతి బహుజన్ జేఏసీ నాయకులు చెవులు కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు అలాగే రేగి లక్ష్మణ్ గారు వైసీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు ముందుగా నాగేంద్ర గారు వినిపిస్తుంది జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వర్యులు కొండితెల పవన్ కళ్యాణ్ గారు అస్తిన ప్రయాణంలో ఆంతర్యం ఏంటి ఏం జరుగుతుంది ఖచ్చితంగా గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి లాగా కాకుండా వర్మ గారు ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నా సహోదరులకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి అంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మాదిరిగా ఇక్కడ ఎందుకు పోయాడు ఆయన ఎప్పుడు చెప్పడు ప్రెస్ మీట్ చెప్పడు ఆయన వెళ్ళేది ఒకటికు ఇక్కడికి వచ్చి చెప్పేది ఒకటి ఆయన కూడా చెప్పండి ఎవరో వచ్చి మాట్లాడతారు వాళ్ళు ఎవరో ఇందుకోసం పోయినాడు అంటాడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ టీం ఒక లిస్ట్ ఇస్తారు ఏదో ప్రాజెక్టులో నీళ్ళు ఏదో రాసిస్తే అది ఇది చేయండి ప్రెస్ వాళ్ళ కంటే అది ఇస్తారన్నమాట ఓకే దీనికోసం వెళ్ళినాడు ఇది సార్ అలా కాకుండా ఒక నిర్దిష్టమైన కన్స్ట్రక్టివ్గా మా నాయకుడైతే డెఫినెట్గా ఎందుకు ఢిల్లీ వెళ్ళాడో ఆయన అక్కడ కలిసి అక్కడ చర్చించిన తర్వాత 100% అంటే ఆయనకున్న ఒక మంత్రిత్వ శాఖలో కేంద్రం నుంచి ఫండ్స్తో ఎక్కువ ముడిపడి ఉండే ఒక శాఖ ఉంది ఈ ఉపాధి హామీ అది బట్ ఇక్కడ ఉన్నటువంటి బిల్లు ఇందాకే చెప్పాడు ఆయన ఉపాధి హామీలో కానీ దేంట్లో ఎన్ఆర్జీఎస్లో చేసే వర్కులకు చాలామంది గత ప్రభుత్వంలో వదిలేసి వెళ్ళిపోయారు అలా కాకుండా ఫస్ట్ 10 రోజుల్లోనే మనం ఫండ్ పెట్టుకొని పని జరిగిన తర్వాత ఇవ్వాలి అనే ఒక యుద్ధ ప్రాతిపదికన వార్ ఎమర్జెన్సీలో పనులు చేసుకున్నప్పుడు అదే స్థాయిలో మనం బిల్లులు కూడా ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయంతో ఆయన ఉన్నాడు కాబట్టి వాటి గురించి అంటే ఏదైతే ఆయన మాట్లాడతాడో కూలంకుషంగా అది మళ్ళీ మా నాయకుడు వస్తూనే సవినయంగా సవివరంగా మీకు వివరించే అవకాశం ఇంకా నెక్స్ట్ మీరు ఇంట్రోలో చెప్తూ మందకృష్ణ మాదిగ నిజంగానే మందకృష్ణ మాదిగ గారు అంటే మా అందరికీ చాలా అభిమానం అంటే మేము పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీరు చూస్తే ఈ 10 సంవత్సరాల్లో మేము ఎప్పుడైనా సరే ఆయనే ఒకటి రెండు సార్లు ఏదో మాట్లాడినా కానీ మేము ఎప్పుడు
మాట్లాడలేదు. పైపెచ్చ ఆయన అంటే మా లాంటి వారికి అభిమానం కూడా. నాకు నేను పర్సనల్గా కూడా రెండు మూడు సార్లు కలిశాను ఆయన. నాకేంటంటే ఆయన అంటే ఆయన మాటల్లోని ఆయన వెలిగుచ్చినటువంటి మాటల్లో గతంలో ఉన్న వీడియోల్లో ఒక పోరాట యోధుడిగానే మేము చూసాం తొలిలో. ఆయన నిమ్న జాతులు ఉన్నత జాతులను మాట్లాడుతూ మమ్మల్ని చూసిన విధానం అంటే ఈ మాదిగ జాతిని అని ఆయన చెప్పి ఎస్ మమ్మల్ని తక్కువ అంచనా వేశారు, ఈ విధంగా చెప్పులు కుట్టే వాళ్ళని చూశారు అన్నటువంటి కాలంలో ఎస్ నేను గర్వంగా చెప్తున్నా నేను మాదిగ బిడ్డనే, ఐఎమ్ మందకృష్ణ మాదిగ అని ఒక ఆత్మ గౌరవ బావుటాన్ని ఎగరవేసిన అంటే ఆయన ఆయన యొక్క ఆ దాన్ని మేము అందరం కూడా హర్షించినాం. కానీ కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఆయన గబుక్కన నేనైతే ఇంత స్థాయిలో దిగజారి అంటే ఆయన అంటే అది అసందర్భమో ఏ సందర్భమో దేనికోసం మాట్లాడాడో తెలియదు కానీ ఉన్నట్టుండి చాలా మాటలు మాట్లాడేసాడు. ఏమన్నాడంటే అనిత గారిని ఆమె శాఖ పైన పట్టు ఉండాలి. సరే సార్, ఇప్పుడు మీరు ఆ శాఖ మీద పట్టు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నిన్నటి నుంచి ఓ అని అందరూ ఏడోళ్ళు దాముకుంటూ తిరుగుతున్నారు కదా. అంటే ఆయన కోరుకునేది అదే కదా, మన ఇంట్లో తల్లులను భార్యలను బిడ్డలను తిట్టినప్పుడు. రెండోది ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పారు మా నాయకులు, పోలీసులు మనకి ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చారు, ఎవరన్నా కర్ణాటక నుంచి వచ్చారు లేరు కదా. ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే అటు ఇటు మారారు. బట్ మీరు ఆ ప్రభుత్వానికి ఆ విధంగా అవినీతికి పనిచేసినప్పుడు మేము ఒక చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక కన్స్ట్రక్టివ్ వేలో పోయినప్పుడు మీరెందుకు కొంచెం స్లోగా ఉన్నారు, మీరెందుకు చూపు అంటి అంటున్నట్టున్నారు, రాజ్యాంగాలు చట్టము పని అది చేసుకుంటాం అని అది కాదు కదా. అవినీతి పరులే రోజుకు అంటే మాలాంటి వాళ్ళ మేము నీటి కోసం మౌలిక సదుపాయాల కోసం సో కాదండి. ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు ఒక వేరే శాఖకి సంబంధించిన వాళ్ళ విషయం ప్రస్తావిస్తే అది వేరే రకంగా తీసుకుంటారు కదా, తీసుకోరా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లేకపోతే పంచాయతీ శాఖ రాశారు, లేకపోతే అటవీ శాఖ, దీనికి సంబంధించి వేరే మంత్రులు ఎవరన్నా మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? వర్మ గారు మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు, ఆయన మంత్రిగా మాట్లాడలేదు, ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడారు. ఓకే, ఎందుకు మీరు మర్చిపోతారండి? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సుభాష్ ఎవరితో మాట్లాడలేదా? ముఖ్యమంత్రి గారి తర్వాత ఎన్డీఏ కూటమిలో ఓ సలహాలు సంప్రదింపులు ఇదేమి స్కూల్ వ్యాన్ లాగా 6 మందిని 10 మందిని 5 మందిని ఉప ముఖ్యమంత్రులు చేసి నామకవాస్తిగా పెట్టేటటువంటి ప్రభుత్వం కాదు కదా. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో మేము మా శాఖల్లో మేము ఇంత కష్టపడి ఇద్దరు ఇద్దరు పోల్చున్నాం, మీరు కూడా అమ్మా అని ఆయన ఏం తప్పు మాట్లాడలేదు. మీ అలసత్వం ప్రదర్శించొద్దు ఆడపిల్లల విషయంలో అయితేనేమి, ఆడపిల్లల ఆరోగ్యం అయితేనేమి, ఆడపిల్లల అంటే అది అది అవసరమైతే నేను అది తీసుకుంటాను అనడం అది రాంగ్ సిగ్నల్ కదా. నేను విన అంటే ఆయన ఏమన్నాడంటే అంత ప్రోయాక్టివ్గా మేము పనిచేసినప్పుడు అందరం కూడా అదే విధంగా పోదాం, మీరు ఇంకా అట్లే అలసత్వంగా ఉంటే ఓకే ఎందుకు పనిచేయడం మా శాఖ, నేను కూడా నేను తీసుకుంటే ప్రయత్నం చేస్తాననే ప్రయత్నంలో అన్నాడు. దాంట్లో తామేమన్నది ఓకే ఇది నన్ను పుషప్ చేయడానికే ఉంది కానీ అని చాలా గౌరవంగా స్వీకరించింది. ఇంకా ఉప ముఖ్యమంత్రి గారిని ఎలా అనకపోతే ఎలా అంటారులేండి మనుషులు, మీరే చెప్పారు కదా ఆయన మంత్రి కాదు ఉప ముఖ్యమంత్రి అని. తర్వాత నన్ను మాట్లాడేవాడి ఒక 2 నిమిషాలు వర్మ ఆయన గురించి. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, ఇక్కడ వెంటనే వచ్చేసి మీకు సామాజిక న్యాయం తెలియదు అని. ఏం సామాజిక న్యాయం సార్, మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారితో 1 గంట మాట్లాడాను అన్నాడు ఈయన కృష్ణ మాదిక్ గారు. మీరు చంద్రబాబు నాయుడుతో అంత మాట్లాడినప్పుడు మీరు ఇంకో 2 మంత్రి పదవులు ఇవ్వండి అని చెప్పి ఇప్పించవచ్చు కదా. మోడీ గారి ఒడిలో మీరు స్థానం సంపాదించుకున్నప్పుడు కేంద్రంలో ఇంకో 2 మంత్రి పదవులు ఇవ్వండి వాళ్ళు మాదిగులకు ఇస్తారు అని చెప్పి అడుగుండొచ్చు కదా. ఇప్పుడే ఆషామాషి లెట్ మీ ఫినిష్ అని అడిగినప్పుడు 1 నిమిషం నాకు టైం కావాలి, ఆషామాషిగా వెయ్యద్దండి మీరు మాట్లాడేసి. మీరు అంటే ఇక్కడ ఏమన్నారు నిన్నటికి మొన్న మీ మీద వ్యక్తిగతంగా దళిత జాతిలో ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని మాట్లాడితే మేధావులు రమ్మండి అని పిలుస్తారు. మీరు ఇక్కడేమో ఈజీగా కమ్మలు కాపులని మాట్లాడేస్తున్నారు, అఫ్కోర్స్ అది మీ విజ్ఞత వదిలేస్తున్నాం అనండి. కానీ మా నాయకుడు అని దాంట్లో తప్పేంది, ఆయన అంత ఆ గౌరవంగా మాట్లాడితే మేము మనసులోకి తీసుకుంటాం. మేము తీసుకోలేదా? మేము మా మనసులో ఉండే మాట మేము చెప్పలేమా? మీరు ఎలా మాట్లాడతారు? టికెట్లు ఎన్ని ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, మీరెవరు నిర్ణయించడానికి? నేను అడుగుతున్నా మందకృష్ణ మాదిక్ గారు, మీరు ఒక పార్టీ పెట్టండి. మీరు చెప్తున్నారు కదా మా దగ్గర ఎన్డీఏలో కూటమిలో లేకపోవచ్చు కానీ మనం అంత బలంగా ఉన్నాం, అంత బలంగా ఉన్నప్పుడు ఒక పార్టీని స్థాపించండి సార్.
స్థాపించి మీరు ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇస్తారో మీరు మాట్లాడండి. మీరు మాదిగలకు లేదని మాట్లాడారు కానీ దాని తర్వాత ఎస్టీలకు లేదు, దాని తర్వాత ఇంకో జాతరికి లేదని మీరు మాట్లాడారా? లేదు. అంటే అంటే మీరు గుడ్డగాల్చి ముఖాన్ని వేసే పరిస్థితి వద్దు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, దళితుడు ముఖ్యమంత్రి అంటేనే తెలంగాణ ఆంధ్ర ఉద్యమంలో మీరు కనపడలేదు. దళితుడు ముఖ్యమంత్రి అంటేనే ఆంధ్ర ఉద్యమాన్ని గాలికి వదిలేసి తెలంగాణలో తిరిగినారు. మీరు అక్కడ మళ్ళీ తెలంగాణలో దళితుడు కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి అంటేనే మీరు మళ్ళీ ఇప్పుడు దళిత బంధు ఎలక్షన్లకు ముందుకే ఇవ్వాలి అని చెప్పి ఇలాంటి మాటలతో వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిపోతానే వచ్చి మేము చాలా గొప్పగా ప్రయత్నం చేసినాం మేము అని మీరు మాట్లాడినంత ఈజీగా మేము మాట్లాడలేము. మీరు మాట్లాడితే మీ వెనకే అందరూ ఉండాలనుకోవడం అపోహ. మాకైతే అపారమైన గౌరవం ఉంది. మీరు ఆచి చూచి మాట్లాడితే మేము కూడా అంతే స్థాయిలో గౌరవం ఇచ్చి మాట్లాడతాము. మీరు లేదు మేము ఇలాగ మాట్లాడతాము అంటే ప్రతి మాటకు మేము ఒక 100 ప్రశ్నలు మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. ప్రముఖ గారు, ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మందకృష్ణ గారు ఏ పాలిటిక్స్ ను డైవర్సిట్ చేయడానికి మాట్లాడుతున్నాడు? సరస్వతి, నేను ఒక సార్ లాస్ట్ 30 సెకండ్స్ ప్లీజ్. మరి ఈమె మా ఆడబిడ్డ అన్నావు, ఓకే, సామాజిక వర్గంలో. మరి ఈ ఆడబిడ్డను నేను మీకు ఒక వీడియో పంపుతాను. ఆమె ఎవరో లేడీ వైసీపీ, ఒక్కరు కాదు, ఒక దళితుని డెలివరీ చేసినప్పుడు ఒక మాజిక సోదరిని అత్యాచారం చేసి చంపినప్పుడు ప్రొద్దుటూరులో కడప జిల్లాలో రైల్వే కోర్టు గురించి మాట్లాడండి, మన ప్రొద్దుటూరులో. ఆ రోజు ఈ రోజు మీ అనిత గారిని మాట్లాడిన రోజు జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు ఖండిస్తూ మాట్లాడుతున్నారు, ఇది తప్పని. మీరు ఏ రోజు మాట్లాడలే, మీ సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు ఇప్పుడు. సామాజిక న్యాయం ఉందా అండి? మరి ఎందుకు మాట్లాడలేదండి? ఆ రోజు మీ ఆడబిడ్డ కాదానా? ఈ రోజే కొత్తగా అనిత గారి మీ ఆడబిడ్డ అయిందా? ఓకే, అంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏ ఉద్దేశం ఏ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు? క్లియర్ గా చెప్పండి. మీరు ఏ సరస్వతి భూములు చూడడానికి పోయినాడు, అదేమన్నా డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారా, లేకుంటే ఇంకోట మీరు ఓపెన్ అవ్వండి. మేమైతే చెప్తున్నాం అపారమైన గౌరవం ఉంది మాకు, మీ పోరాట స్ఫూర్తి ఎవ్రీథింగ్, బట్ ఏ రోజు మా నాయకుడు కానీ మేము కానీ ఒక మాట మీరు వెళ్లే మార్గాన్ని కానీ మేము ఓకే అన్నామే కానీ మేము ఎప్పుడే మీరు వచ్చేసి గబగబా 10 నిమిషాలు మాట్లాడే సాయం తప్పు ఈయన తప్పు అంటే మీరు రండి, మీరు చర్చలకు రండి, మీరు అడిగారు చాలా మంది. దళితుల మీటింగ్ లో దళితుల మేధావులు రండి అన్నారు కదా, మరి మీకు మేము మేధావులనే అనుకోవడం లేదు. మీతో మాట్లాడడానికి మీరు చర్చలకు పిలిచండి, మీరే మాట్లాడారు కదా సామాజిక న్యాయం గురించి. ఏ సామాజిక న్యాయం కావాలి మీతో? ఏం సామాజిక న్యాయం కావాలి? జనసేన నుంచి మాదిగ సోదరులు, దళిత సోదరులు, అన్ని రకాల అన్ని సామాజిక వర్గాల సోదరులు మీరు వేదికను ఏర్పాటు చేయండి.